ఇప్పుడు మనకే ఒక అత్యంత దుర్గంధపూరితమైన ఒక ప్రదేశం నుంచి సార్ మలయమారుతము పలు పలు రకాల పల పుష్పాల మధుర సువాసనల వల్ల వాతావరణంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ కొడాలి నాని, రోజా అంబటి, ఈ అనిల్ యాదవ్, ఇంకా బ్యాచ్, వీళ్ళందరి మాటలు వింటుంటే దుర్గంధం డ్రైనేజ్ మొత్తం తీసినట్టుండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఎవడ ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కడు కూడా ప్రశాంతంగా ఓ మంచి మాట మాట్లాడి వెళ్ళేవారు కాదు. చాలా నీచంగా, జుగుప్సాకరంగా వ్యక్తుల్ని, కుటుంబాలని, మహిళల్ని చాలా దారుణంగా, ఈవెన్ ముఖ్యమంత్రితో సహా, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే తెలుగుదేశం నాయకులను కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడటం మనం చూసాం. మళ్ళీ మనం ఆ మాటలు చెప్పుకోకలేదు. మీకు వేకువజామున వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటున్నట్టు ఉంది ఇప్పుడు వాతావరణం. నాకు అలా అనిపించింది, నాకైతే అలా అనిపించింది. ఇప్పుడు వీళ్ళ పేడ, వీళ్ళ చేడ వదిలిన తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ప్రభుత్వం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి మనకి. ఈ వాతావరణం అందరికీ కూడా ఫీల్ గుడ్ ఉందా, నేను చెప్పినట్టుగా ఫీల్ గుడ్ వాతావరణం కనిపిస్తుంది. ఇందా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, వాళ్ళకి ఆ పాద నమస్కారాలు అయ్యి వద్దు, మీరు పెడితేనే మళ్ళీ పెట్టాల్సి వస్తుంది, పెట్టాలి. ఇది మీరు మీ తల్లిదండ్రులకి, దేవుడికి తప్ప నిజం అండి. అది నిజమే, ఎవరైనా సరే తల్లిదండ్రులకి, గురువుకి, దైవానికి తప్ప మన ఎవరు ఎవరు మట్టాలి పాద నమస్కారాలు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ మీరు మనం గమనిస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి, ఈ విజయసాయి రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూడా కేసీఆర్ గారిది, మోడీ గారిది, వెంకయ్య నాయుడు గారు కాల్ పెట్టేసుకున్నారు చూసాం మనం. మురుము గారు తప్పులేదు, పెద్దవాళ్ళు తనకన్నా పెద్దవాళ్ళు ఆశీర్వదించమని పాద నమస్కారం చేయండి, తప్పులేదు. అదే వరవడిగా దాని రెండు కాళ్ళు పట్టిన కింద పడగొట్టేసిలా వీళ్ళ ముఖం చూస్తే వీళ్ళు నమస్కారం పెట్టి వాళ్ళు ఉంటారు, కాళ్ళు పట్టి లాగేస్తారేమో అనిపించేలా ఉంటారు వీళ్ళు ఈ బ్యాచ్. కాబట్టి వాళ్ళు వాళ్ళకి అలవాటైన విద్య. చంద్రబాబు నాయుడు గారు మంచి మాట చెప్పారు, ఈ పాద నమస్కారాలు అవి వద్దు అని చెప్పడం. అలాగే ఆ మంత్రులకు కానీ నాయకులకు కానీ, వాళ్ళు పార్టీ కార్యాలయాలకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించండి, కనీసం వినండి. ప్రజల తాలూకు గోడు వాళ్ళ సమస్యలు వింటే వాళ్ళకి ఒక ఇంత ఉపశమనం కలుగుతుందండి. దాని పరిష్కారం అయితే వాళ్ళ కొండెక్కినంత పని అవుద్ది. ఇది కనీస బాధ్యత పాలకుడిగా, ప్రజాప్రతినిధులుగా వాళ్ళ బాధ్యత. అది చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా ఆయన ఈ ప్రజావేదిక ఉన్నప్పుడు వారానికి ఒక రోజు అక్కడ ఒక కార్యక్రమం పెట్టివాడు. ఎవరైనా వచ్చినప్పుడు ఆడ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళందరికీ కూడా నిధులు విడుదల చేసేవాడు. అప్పటికప్పుడు తక్షణం ఇన్స్టెంట్ గా వాళ్ళకి సహాయం అందిదండి. ఇవన్నీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమీ కనపడకుండా మాయమైపోయినాయి. ఓన్లీ డే లైట్ ఆ ఇసుక మీద ఎంత లాగేద్దాం, మద్యం మీద ఎంత దుబ్బేద్దాం, అప్పులు తెచ్చి ఎంత వెనకేసుకుందాం, భూములు వైజాగ్ భూములు ఎక్కడ కొట్టేద్దాం, ఇదే పరిస్థితి. అసలు మీకు రాష్ట్రం అంతా కూడా నేను ఇందా చెప్పినట్టుగా సోపనంగా ఎందుకు పని రాకుండా చేసిపోతాయి, అలా చేసిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఒక ధీమ, భరోసా, భద్రత, వాళ్ళు యువతకే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం. నిన్న చూడండి, మేము అప్పుడే బీపీసీఎల్లో 70,000 కోట్లు పెట్టుబడి, తర్వాత రింగ్ రోడ్ నితిన్ గడ్కరీ గారు అడగనే కూడా రిలీజ్ చేశాడు. ఈ కూటమి ప్రభుత్వం ఈసారి చాలా బాగా ఉపయోగపడేలా ఉంది, దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారండి, ఏం అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మైక్రో లెవెల్లో సమస్యలను ఆయన చూస్తాడు, అంటే బాగా సూక్ష్మంగా పరిశీలించి లోపల కంటే లోతుగా వెళ్ళి సాధారణంగా ఉండే రాజకీయ నాయకులు భిన్నంగా ఆలోచిస్తాడు ఆయన. నేను గమనించింది గతంలో కూడా ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా మర్యాద గౌరవం ఇచ్చి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడు. ఈసారి ఏకంగా ఇద్దరు మంత్రివర్గంలో ఉన్న కలిసి ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఏమైనా ఆంధ్రప్రదేశ్ పౌరులు చాలా అదృష్టవంతులండి. వాళ్ళు కొద్దిగా లేట్ అయినా కానీ, లేట్ అయినా కానీ లేటెస్ట్ గా వచ్చాను అని అటు సినిమా డైలాగ్ ఉంటాయి. అలాగా వీళ్ళు బ్రహ్మాండంగా మంచి వాళ్ళని తెచ్చుకున్నారు. వాళ్ళు ఒక పేడ వదిలింది, ఒక చీడ వదిలింది. ఇక్కడ ఇందాక సాహెబ్ గారు చెప్తా ఏమన్నారంటే, మనం కక్ష సాధించకూడదు, వాళ్ళ మీద ప్రతీకారం ఉంది. డెఫినెట్ గా కక్ష సాధింపు, ప్రతీకార రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇది నిజంగానే చాలా విచిత్రంగా ఉందండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని మన కాల్ చెడిపోయింది, కాల్ కుళ్ళిపోయింది, ఆ కాల్ అలాగే ఆ చెడిపోయిన ఆ గాయమైన పురుగులు పట్టేసిన ఆ అవయవాన్ని అలాగే కూడా తీసుకోవాలండి, దాన్ని తొలగించాలి.
లేకపోతే చికిత్స చేయాలా, చెత్త చికిత్స చేయాలా? అది చేయకుండా ఆ రోగ క్రిములని ఇంకా అలాగే ఉండిచ్చారు. వాళ్ళు